ఢిల్లీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని రికార్డ్ బ్రేక్ చేస్తూ సుదీర్ఘ ప్రసంగాన్ని చేసిన మోదీ అనంతపురంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం ఎన్టీఆర్ పథకంకు నిధుల వరాలను కేటాయించిన చంద్రబాబు పోలీస్ పరేడ్లో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వాతంత్ర పొలాలు దళితులకు అందలేదన్న సమాఖ్య ధర్నాను చేపట్టిన దళిత నేతలు ఆర్పీఎఫ్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న రైల్వే డిఆర్ఎం ఘనమైన చరిత్రను చదివి తీరాలన్న చంద్రలేఖ ముఖర్జీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో లాంఛనప్రాయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర దినోత్సవమని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియజేశారు స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను అందుకుని 70 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో మంత్రి పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శించిన పోలీసు సిబ్బందికి అధికారులకు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి వేదికపై మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల క్రూర పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వరకు ఎందరో వీరులు దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితం స్వాతంత్రం అన్నారు దేశ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం సాగించిన నాటి నాయకుల కృషిని ఎంత కీర్తించినా సరిపోదన్నారు జీవీఎంసీ కార్యాలయంలో 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని చేశారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలను జరుపుకోవటం అంటే ఎందరో వీరుల త్యాగాన్ని పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిజ్ఞను చేయటం అన్నారు ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మురుగన్ హర్నారాయణ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ సంక్షేమ పథకాల అమలులో విజయం సాధించి నిజమైన స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా ఆరోగ్యంగా భావితరాలకు అందించాలని తెలిపారు ఈ
ఈరోజు 70 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన విశాఖ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అలాగే దేశ ప్రజలందరికీ చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి దినం ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ జీవీఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాగే మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా మన జిల్లా అభివృద్ధిలో అలాగే మన రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడి పనిచేయడానికి సిద్ధమవుతున్నాము. గత సంవత్సరం కూడా ఈరోజు చేసిన మన ప్లేస్ ఏమేమి ఉన్నాయో ఇప్పటి వరకు చాలా వరకు చేయగలిగాము. ఇంకా చాలా చేయాల్సిన చాలా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మిషన్ క్యాంపెయిన్ అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఎపి పెట్టినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 100కి 100% ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అలాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్ 100కి 100% కింద స్థాయిలో చేర్చడానికి మన జీవీఎంసీ స్థాయిలో మనందరము అలాగే జిల్లా స్థాయిలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారులు పని కష్టపడి పనిచేయడానికి ఈరోజు ప్లేస్ తీసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాలన్నీ కూడా అమలు చేయడానికి జీవీఎంసీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్లేస్ తీసుకుంటున్నాము. అదే మాత్రం కాకుండా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలువు మనకు స్వచ్ఛ భారత్ పాపహోం ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ హాజరయ్యారు. నేటి బాలలే రేపటి పౌరులు, అటువంటి వారే రేపటి భారతాన్ని నడిపే నాయకులు, ప్రభుత్వాన్ని నడిపే అధికారులు కావాలని పోలీస్ కమిషనర్ టి యోగానంద్ అన్నారు. పాపహోం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్ జెండా వందనం చేసి దేశభక్తుల త్యాగాలను నాటి నాయకుల అకుంఠిత దీక్షపై వివరణ ఇచ్చారు. అనంతరం పిల్లలకు మిఠాయిలను పంచి ఆనందాన్ని పంచుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రైల్వే డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ హాజరై జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ నాయకుల సమర స్థైర్యంపై కీలక ప్రసంగాన్ని చేశారు. యదో ధర్మ తదో జయ అనే నానుణ్ణి ప్రపంచానికి చాటి చెప్పింది భారతావని నాయకులేనని రైల్వే డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ తెలిపారు. ఆర్పీఎఫ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్ఎం ఉద్వేగపూరిత ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల చెర నుండి మన మాతృభూమిని కాపాడిన నాయకులందరికీ భారత సంతతి రుణపడి ఉంటుందని తెలిపారు. దేశభక్తి, మాతృభూమి రక్షణ భారతీయుల రక్తంలో అడుగడుగునా తొణికిసలాడుతుందని పేర్కొన్నారు. Hour, India moved from foreign rule to independence. In that flash of freedom, our leaders spoke in a new tongue and they breathed a new spirit into India. Today, on the 15th of August 2016, let us relive that day. Turn ourselves to the martyrs and the late national leaders who laid their lives for our motherland and seek from them inspiration and courage. The India of today has gained military glory, which places us by the side of the greatest nations of the world. But even as we applaud our advancements in science, technology and services, we give the world VTV News lo swalpa viramo.
వెల్కమ్ బ్యాక్. 70 వసంతాల స్వాతంత్ర ఫలాలు దళిత ఆదివాసీ మహిళా లోకాలకు అందలేదని అఖిల పక్ష దళిత హక్కుల సమాఖ్య ఆరోపించింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాను చేపట్టింది. దళితులపై ఆగడాలు పెచ్చుమీరుతున్నా అధికార వర్గాలు చూస్తున్నాయే తప్ప చర్యలు తీసుకునే పాపాన పోలేదని దళిత హక్కుల సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ సత్యపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఆదివాసీ మహిళా లోకాలపై జరుగుతున్న అకృత్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో భాగంగా సత్యపాల్ మాట్లాడుతూ సామాజిక మార్పులను చేపట్టలేనప్పుడు రాజకీయ మార్పులు కేవలం అధికార మార్పిడేలేననే తంతు నడుస్తోందే తప్ప ఎటువంటి మార్పులు జరగటం లేదని ఆరోపించారు. దళిత హక్కులను రక్షిస్తూ మహిళా రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు 70 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర ఉత్సవాలు అందరూ జరుపుకుంటున్నారు. కానీ ఇది నిజంగా భారతదేశంలో ఉండే దళితులకు ఆదివాసీలకు మైనారిటీలు మహిళలకు ఇది స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం అని మేము ప్రశ్నిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజు చెప్పినట్లు సామాజిక స్వాతంత్రం రాజకీయ స్వాతంత్రంతో రాకపోతే అది కేవలం అధికార మాపిడి మాత్రమే అవుతుందన్నారు. ఈరోజు 70 సంవత్సరాలుగా మేము అధికార మాపిడి మాత్రమే చూస్తూ ఉన్నాము. ఈరోజు దళితులు ఆదివాసీలు మైనారిటీలు మహిళలు కేవలం వాళ్ళ జీవితాల మీద దౌర్జన్యాన్ని చూస్తున్నారు తప్ప స్వాతంత్ర ఫలాలు అందుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ మాన ప్రాణ రక్షణలు లేని పరిస్థితి అయితే ఈరోజు చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏనాడు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఈరోజు భారతదేశ స్వాతంత్రం ఎట్లా ఉండాలో మనం చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది. గోరక్షణ అని చెప్పుకొని అడ్డుపెట్టుకొని ఆ రోజు ముస్లింల మీద దళితుల మీద 1930లో 1940లో ఏదైతే ఉద్యమాన్ని కొనసాగించి అధికారాన్ని సాధించుకోవడానికి ఎవరైతే కుట్ర చేస్తూ వచ్చారో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే గోరక్షణ అనే పేరుతో ఆదివాసుల్ని దళితుల్ని మాన ప్రాణాలకి యాక్చువల్గా వాళ్ళు నష్టం చేస్తూ భయభ్రాంతులు చేస్తూ ఈరోజు వాళ్ళు అధికారాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగారన్ పేరుతో చేపట్టిన భారీ ర్యాలీని నేడు జింక్ గేట్ వద్ద ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రాభివృద్దికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. జింక్ ప్రధాన గేటు వద్ద తిరంగారన్ ను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో సమూల మార్పులు తీసుకువచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ప్రగతి పేరుతో దేశాన్ని ముందుకు నడుపుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని తెలియజేశారు. ప్రధాని పిలుపు మేరకు సమైక్యత ర్యాలీని చేపట్టినట్లు వెల్లడించారు. ఈరోజు దేశమంతటా 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది మహానాయకులు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ప్రాణత్యాగం చేసిన వారి యొక్క జీవిత చరిత్ర ప్రజలకు తెలియజేయాలని వారి యొక్క విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాలని అలాగే యువతను దేశభక్తి వైపు ప్రేరేపించేందుకు తెలంగాణ యాత్ర పేరుతో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రజల్లో జాతీయ సమైక్యతని రూపొందించేందుకు కృషి చేయాలని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గంలోని పలుచోట్ల జెండా వందన మహోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ ఆకలి దప్పులతో పడుకోరని అదే నిజమైన స్వాతంత్రమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు. దక్షిణ నియోజకవర్గంలో హ్యాకర్స్ జోన్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధించిన ప్రగతి సాధించాల్సిన లక్ష్యాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. రాజకీయ మార్పులు అశాశ్వతమని సామాజిక అభివృద్దిని పరిగణలోకి తీసుకుని పనిచేసే నాయకులు రాష్ట్రానికి అవసరమని అన్నారు. ఈరోజు 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భారతదేశం గర్వించే రోజు ఈరోజు. నేషనల్ లీడర్స్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ కూడా స్మరించుకునే
విలువైన రోజు ఈ రోజు భారతదేశంలో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన ఇండిపెండెన్స్ డే వస్తుంది కానీ ఈ ఇండిపెండెన్స్ డే నుంచి మనం ఏం నేర్చుకున్నాం మన భావి తరాలకి ఏమి మనం మెసేజ్ పంపించాలని చెప్పి అనుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో మనం ఏం సాధించామో ఇంకా సాధించవలసింది ఏమున్నది అనేది ఒకసారి మనం ఏమో ఆలోచన చేసి సాధించలేని దానికోసం ఏమో మనం కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంటుంది బీజేపీ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు హాజరై ప్రసంగించారు బీజేపీ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం అనేది పోరాడి సాధించుకున్న హక్కు గనుక మనందరం దాన్ని పండుగలా జరుపుకోవాలన్నారు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే జాతీయ పతాకాన్ని గౌరవించటంతో పాటు రాజ్యాంగంపై ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు చాలా ఎంతో ఉన్నతమైన రోజు మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం రావటం గురించి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి తర్వాత కానీ మనకి స్వాతంత్రం రాలేదు అటువంటిది మనం కూడా మనం ప్రాణం త్యాగం చేయవలసిన అవసరం లేదు కానీ కనీసం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి మనం యోగా చేయాలి అనే తపన కనీసం ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఎప్పుడైతే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక రోజులో కనీసం ఒక గంట అయినా సరే మన గురించి కాకుండా ప్రజల గురించి మనం ఎప్పుడైతే ఆలోచన ద్వారా వస్తుందో మన స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో ప్రజలకి సహాయం చేయడం కానీ లేకపోతే వారి ఏదైనా ఆపదలో ఉంటే వారిని మనం కాపాడటం కానీ అటువంటి చేస్తే తప్పనిసరిగా మన రాష్ట్రము మన దేశము ఎంతో పురోగతికి తోడ్పడుతుందని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జెండా ఆవిష్కరణ అనంతరం ఈ కార్యక్రమాలను ఏయువీసీ ఆచార్య జి నాగేశ్వరరావు బెలూన్లను ఎగరవేసి ప్రారంభించారు ఏయు గ్రౌండ్స్ లో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఏయువీసీ ఆచార్య జి నాగేశ్వరరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలతో పతాకానికి సెల్యూట్ ను చేశారు ఈ సందర్భంగా ఆయన వేదికపై ప్రసంగిస్తూ 1947 తర్వాత భారత్ అనేక ఆవిష్కరణలకు వేదిక అయిందని పేర్కొన్నారు ఎటువంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే పటిష్ట నాయకత్వంలో ప్రగతి పదంలో దూసుకెళ్లిపోతోందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శన పలువురిని ఆకర్షించింది ఘాటల ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది On behalf of Andhra University, I salute and pay great respect to all the freedom fighters whose sacrifices have led India to get freedom from British Raj. I am delighted to quote the words of Bharat Ratna, Dr. B.R. Ambedkar. We are Indians, firstly and lastly. India, after the independence in 1947, has rapidly progressed and could feed its huge population without depending on other countries. India is very well recognized as a prominent nation in Asia and also in the world. India is playing great role for the advancement of VTV News lo ippudu oka swalpa virama. సైబర్ నేరాలు పాటించవలసిన జాగ్రత్తలు మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ డెబిట్ కార్డ్ వివరాలు సివివి ఓటీపీలను మెయిల్ లేక ఫోన్ ద్వారా ఇతరులతో పంచుకోరాదు మీ డెబిట్ క్రెడిట్ కార్డులను ఇతరులకు ఇవ్వరాదు దుర్వినియోగం అవుతుంది ఫైనాన్స్ కంపెనీల వని తక్కువ వడ్డీ రేటుకే అప్పు ఇస్తామన్న ప్రకటనలు మీ మొబైల్ ఫోన్స్ కు మెయిల్స్ కి వచ్చినట్లయితే స్పందించరాదు మీ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ సైట్లతో పంచుకోరాదు మీ మొబైల్స్ కు మెయిల్స్ కు కోట్ల రూపాయల అంతర్జాతీయ లాటరీ గెలిచినట్లుగా ఎస్ఎంఎస్లు ఫోన్ కాల్స్ వచ్చినా స్పందించరాదు మీ ఆన్లైన్ షాపింగ్ ను నమ్మదగిన వెబ్సైట్లలో మాత్రమే చేయవలెను
మీకు ఈమెయిల్స్ మొబైల్స్ కు వచ్చే జాబ్ ఆఫర్స్ ని నమ్మి వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేసి మోసపోరాదు. ఇన్సూరెన్స్ కంపెనీ అని బోనస్ కోసం ప్రాసెస్ అమౌంట్ కట్టాలి అని మీ మొబైల్స్ కు మెయిల్స్ కు వచ్చిన సమాచారం నమ్మరాదు. వెబ్సైట్లలో విదేశీ కార్లు మొబైల్ ఫోన్లను చౌకగా అమ్మబడునన్న ప్రకటనలకు మోసపోరాదు. సమాజం మేలు కోసం తమ మిలియన్ల రూపాయల సంపదను మీకు బదిలీ చేస్తామని మీ మొబైల్స్ కు ఈమెయిల్స్ కు వచ్చే సమాచారానికి స్పందించరాదు. మ్యాట్రిమోని సైట్ల ద్వారా పరిచయమైన వారిని నమ్మి వారి అకౌంట్లకు నగదు బదిలీ చేయరాదు. ఇట్లు విశాఖ సిటీ పోలీస్ 9490617917. వెల్కమ్ బ్యాక్. ప్రథమ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ వివరాలను హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పి విశ్వేశ్వరరావు మీడియాకు తెలియజేశారు. ప్రథమ హాస్పిటల్ పరిసరాల్లో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పలువురు స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో త్యాగాలు చేసి దేశభక్తిని చాటాల్సిన పని లేదని, పొరుగువాడి కష్టంలో పాలు పంచుకుంటూ సమాజ సేవ కార్యక్రమాల్లో కూడా దేశభక్తిని చాటవచ్చని తెలిపారు. తమ హాస్పిటల్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలను అతి తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యాన్ని త్వరలోనే ఛేదిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక 2 నెలల్లో మన ప్రీతమ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేత ఓపెనింగ్ చేయబడుతుంది. ఇది 60 మంది ఇన్హౌస్ కన్సల్టెంట్స్ కోఆపరేటివ్ బేసిస్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇంకొక మెట్టుగా మేము ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి వైద్యం చేయించుకునే కుటుంబాలు, వైద్యం చేసే డాక్టర్లు అందరూ కలిపి పూర్తి స్థాయిలో కోఆపరేటివ్ బేసిస్లో హాస్పిటల్ మారుస్తున్నాము. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మా విశాఖపట్నంలో ఈ 60 మంది డాక్టర్లు చదువుకొని విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ దయవల్ల పెద్దవాళ్ళు అయినందుకు విశాఖపట్నం రుణం తీర్చుకునే కార్యక్రమంలో విశాఖపట్నాన్ని మరింత పెద్ద చేయాలని బిగ్గెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏపీలో కట్టడానికి నిర్ణయించుకొని ఇక్కడ చిరువర్తక వ్యాపారుల సంఘం సభ్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎల్ఐసీ బిల్డింగ్ కూడలిలో ప్రయాణికులకు, పాదచారులకు జెండాలను, మిఠాయిలను పంచిపెట్టారు. సోదరభావంతో ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన జాతీయ పండుగగా సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశాఖ చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవ సంతోషాన్ని 10 మందితో కలిసి పంచుకున్నారు. ఈ సందర్భంగా పాదచారులకు జెండాలను, స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు జరుపుకోవాల్సిన అరుదైన పండుగ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అన్నారు. తరాల చరిత్రను ప్రతి సంవత్సరం ఒక విజయానికి గుర్తుగా జరుపుకోవడం మన జాతికి దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు తృష్ణా మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఆర్సీఎఫ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆర్థిక సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ అనంతరం మరింత రాణిస్తుందని స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ రావు తెలియజేశారు. విశాఖ ఉక్కు నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన సీఆర్పీఎఫ్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేశారు. తర్వాత వేదికపై ఆయన ప్రసంగిస్తూ విస్తరణ పూర్తయ్యేదాకా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కాస్త కష్టమన్నారు. ప్రస్తుతం కేబీఆర్2 సోలార్ ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన అగ్నిమాపక దళ విన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకర్షించాయి. Are going to present here the silent drill. In the commandos, the drill involves elaborate rifle skills and tosses. Gentlemen and my dear children, today is indeed a day of immense happiness and pride for all of us
on the eve of the 70th Independence Day. My warm greetings to you and all your family members. This day makes feel us proud of our freedom, democracy, values and ideas. This freedom and pride have been made possible by the sacrifices of those martyrs who laid down their lives for the independence of పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ అధ్యక్షురాలు రెడ్డి వరలక్ష్మి జెండాను ఎగురవేసి సమరవీరుల చరిత్రపై వివరణ ఇచ్చారు. విలువలతో కూడిన ఉద్యమం స్వాతంత్ర పోరాటమని పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు రెడ్డి వరలక్ష్మి అన్నారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, నేటి మన స్వాతంత్ర కార్యకలాపాలు, అధికారాలు, పదవులు అన్ని కొందరి మహాత్ముల త్యాగధనమని పేర్కొన్నారు. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలని కోరారు. ఎంపీపీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ నవీన జెండా మనం ఎగురవేసుకుంటున్నామంటే ఆ రోజు మన పూర్వీకులు ఎంతో మంది త్యాగం చేసిన ప్రతిఫలమే ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఆ రోజు కొన్ని విలువలతో కూడిన స్వాతంత్రాన్ని మన పెద్దలు మనకు అంది. జీవీఎంసీ 68వ వార్డు పరిధిలో గోపాలపట్నం ఇందిరా కాలనీలో 70వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నగర కార్యదర్శి కేవీ బాలసుబ్రహ్మణ్యం జెండాను ఎగురవేశారు. 68వ వార్డు తేదేప ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగర కార్యదర్శి కేవీ బాలసుబ్రహ్మణ్యం జెండాను ఎగురవేసి సెల్యూట్ ను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రాన్ని తెచ్చిన సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. చక్కగా చదువుకుని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు. ఇందిరానగర్ దగ్గర నుంచి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇలాంటి ఎంపీపీ స్కూల్ నుంచి చదువుకునే ఈరోజు మంచి ఉన్నత విద్యను అభ్యసించి 10 మందికి మార్గదర్శనంగా ఉంటూ 10 మందికి చేదోడవాదాలుగా ఉండడానికి మా వార్డు అధ్యక్షులు కానీ, మా కార్యదర్శులు కానీ, స్కూల్ కమిటీ కానీ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 70 మీటర్ల జాతీయ పతాకాన్ని ర్యాలీగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమ వివరాలను రోటరీ సభ్యులు జీవన్ మీడియాకు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో గల రోటరీ సభ్యులందరూ పాల్గొని 70 మీటర్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భారీ ప్రదర్శనను చేపట్టారు. ఈ ర్యాలీ తెన్నేటి పార్కు నుండి ప్రారంభమై ఉడా పార్క్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమ వివరాలను సభ్యులు జీవన్ మీడియాకు తెలియజేస్తూ, ప్రతి భారతీయుడు సంతోషించి గర్వించదగ్గ క్షణాలు కేవలం ఆగస్టు 15 మాత్రమే వస్తాయని అన్నారు. మహనీయుల కలలను నిజం చేసే విధంగా సస్యశ్యామల భారతావన్ని సాధించాలని కోరారు. సో మేము చేసిన ఈవెంట్ ఏంటంటే 70th ఇండిపెండెన్స్ డే కాబట్టి 70 మీటర్స్ ఫ్లాగ్ తెన్నేటి పార్క్ టు ఉడా పార్క్ మేము బై వాక్ ర్యాలీగా తీసుకొచ్చాం అనమాట. సో ఇందులో పార్టిసిపేట్ చేసింది ఏంటంటే రోటరా క్లబ్స్, ఆల్ రోటరా క్లబ్స్ ఇన్ విశాఖపట్నం, అన్ని క్లబ్స్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ 5:30 నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది, ఇప్పుడే 6:00 మేము ఎంటర్ చేస్తాం. కాపునాడు జేఏసీ ఆధ్వర్యంలో గాజువాక్ లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో భాగంగా కాపు జేఏసీ నాయకులు తోట రాజీవ్ ప్రసంగించారు. ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలు అమలుచట్ ప్రణాళిక రూపొందించి తద్వారా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని జిల్లా కాపు జేఏసీ నాయకులు తోట రాజీవ్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలో జరిగిన కాపు సంఘం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కాపు నేత ముద్రగడ దీక్షను భగ్నం చేసినంత మాత్రాన కాపుల హక్కులను సాధించుకునే విషయంలో వెనకడుగు వేయమన్నారు. దీనిని బట్టి హామీలతో విరమింపజేసిన ప్రభుత్వం హామీలను నెరవేర్చేదాకా పోరాడతామని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక ఆలోచనకు వచ్చాం,
ముద్రగా పద్నాభం ఒక నీతి జాతి కలిగిన నాయకుడు. ఈ రోజు మన బాలి తరాల గురించి, మన జాతి బాగుతరం గురించి ఈ రోజు ఆయన పోరాడుతున్నారు. అలాంటి మంచి వ్యక్తికి మనందరం కూడా అండదండగా ఉండి ఈ ఉద్యమంలో మనం భాగస్వాములమై రాబోయే రోజుల్లో బీసీ చేర్చుకున్నట్టు, బీసీలో మనం చేర్చుకున్నట్టయితే మనందరి జీవితాలు బాగుపడతాయని ఈ సభాపూర్వకంగా నేను తెలియపరుచుకుంటాను. తలాలు ఇద్దాం అనుకుంటాం, బంగారం ఇద్దాం అనుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఇద్దాం అనుకుంటాం. ఈ అన్ని కూడా మీ పిల్లలకి బీసీ సర్టిఫికేట్ ఇస్తే వారే ఇవన్నీ సంపాదించుకుంటారని కూడా తెలియపరచుకోవాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నా. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో కోస్తాలో చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. నగర వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే గరిష్టంగా వాల్తేరులో 33.2 డిగ్రీల సెల్సియస్, ఎయిర్పోర్ట్లో 33.0 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఇక కనిష్టంగా వాల్తేరులో 28.5 డిగ్రీల సెల్సియస్, ఎయిర్పోర్ట్లో 28.6 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని రికార్డ్ బ్రేక్ చేస్తూ సుదీర్ఘ ప్రసంగాన్ని చేసిన మోదీ. అనంతపురంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం, ఎన్టీఆర్ పథకంకు నిధుల వరాలను కేటాయించిన చంద్రబాబు. పోలీస్ పెరేడ్ లో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. స్వాతంత్ర ఫలాలు దళితులకు అందలేదన్న సమాఖ్య, ధర్నాను చేపట్టిన దళిత నేతలు. ఆర్పీఎఫ్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న రైల్వే డిఆర్ఎం, ఘనమైన చరిత్రను చదివి తీరాలన్న చంద్రలేఖ ముఖర్జీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్లీ మరో బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.